హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షితా డైరీస్ ఈరోజు వీడియో ఏంటంటే కేరళలో ఉన్న ఒక హంటెడ్ ఫారెస్ట్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో నార్మల్గా ఫారెస్ట్ అంటేనే అందరికీ భయం బట్ అదే ఫారెస్ట్ హంటెడ్ అయితే ఇంకా భయం ఇస్తుంది కదా ఎస్ అలాంటి ఫారెస్ట్ ఒకటి కేరళలో ఉంది దాని పేరు ఏంటంటే త్రిచూర్ ఫారెస్ట్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హంటెడ్ ఫారెస్ట్ ఇన్ కేరళ అని కూడా అంటారు నార్మల్గా ఫారెస్ట్ అంటే అందరికీ గుర్తొచ్చేది క్యాంపింగ్ ట్రెక్కింగ్ క్యాంప్ ఫైర్ అలాంటి ప్లాన్స్తోని ఒక గ్యాంగ్ వీకెండ్ ఫారెస్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామనుకున్నారు అందుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫారెస్ట్ ఏంటంటే ఈ త్రిచూర్ ఫారెస్ట్ మొత్తం ఫైవ్ మెంబర్స్ అందరూ కలిసి పెద్ద ప్లాన్ వేసి త్రిచూర్ ఫారెస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు నైట్ మొత్తం ప్లాన్ వేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యారు ఫైవ్ మెంబర్స్ పేర్లు ఏంటంటే రాహుల్ అజిత్ రాఘవ్ నిత్య దీప అందరూ కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరారు మార్నింగ్ అందరూ ఫారెస్ట్కి వెళ్ళారు ట్రెక్కింగ్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ వీకెండ్ టూ డేస్ అక్కడే ఉండాలని అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడ కాసేపు ఆడుకున్నారు వాళ్ళకి తెలియకుండానే టైం చాలా తొందరగా అయిపోయింది ఇంకాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు ఏం చేద్దాం మీ నైట్కి అని ఆలోచిస్తూ ఉన్నారు అందరూ కలిసి ఈ నైట్కి క్యాంప్ ఫైర్ వేసుకుని ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు దానికి అందరూ అవును రా సూపర్ ఐడియా అని అందరూ ఒప్పుకున్నారు నెమ్మదిగా వెలుతురు పోయి చీకటి మొదలైంది అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక కరెక్ట్ అయిన స్పాట్ కోసం అందరూ వెతుకుతున్నారు వాళ్ళకి ఒక కరెక్ట్ ప్లేస్ దొరికింది అందరూ వెళ్ళి ఆ ప్లేస్ని క్లీన్ చేశారు అక్కడ ఫస్ట్ ఒక టెంట్ వేసుకున్నారు దానికి ఒక పది అడుగుల దూరంలో క్యాంప్ ఫైర్ వేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు అలానే ప్లాన్ చేసుకున్న విధంగా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు సడన్గా నిత్య ఇలా అంటుంది హే వెనక నుండి ఏదో సౌండ్ వస్తుంది మీకేం వినబడట్లేదా అని అన్నది దానికి అందరూ లేదు మాకేం సౌండ్ వినబడట్లేదు అని అన్నారు మేబీ మార్నింగ్ నుండి ఫుల్ నడుస్తూ ఉన్నాను కదా బాగా టైర్డ్ అయిపోయా అందుకే ఏమో ఈ స్ట్రెస్ వల్ల అలా అనిపిస్తుందేమో అని అనుకుంది కానీ కాసేపు అయ్యాక మళ్ళీ చెట్ల మధ్యలో నుండి సౌండ్ వస్తుంది ఈసారి అది అందరికీ వినపడింది ఒక్కసారిగా అందరూ భయపడ్డారు ఏంటిది అని రాఘవ్ చేతిలో ఒక స్టిక్ తీసుకుని చిన్నగా జరుపుతూ చూశాడు అక్కడ ఒక అడవి పంది వాళ్ళ ఎదురుగా వెళుతూ ఉంది హో ఇంకేదో అనుకున్నాం కదా అని రిలాక్స్ అయ్యారు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మళ్ళీ సేమ్ అలా సౌండ్ వచ్చింది ఈసారి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ సడన్గా వాళ్ళ ముందు ఒక చిన్న పిల్లాడు నుంచిన్నాడు ఆ పిల్లాడు చూడటానికి చాలా వింతగా ఉన్నాడు ఒక్కసారిగా అందరూ భయపడ్డారు అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు టెంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే వదిలేశారు అందరూ వెనక్కి తిరగకుండా పారిపోయారు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ప్లేస్లో ఆగిపోయారు మనం చూసింది ఏంటి అని ఒకరిని ఒకరు అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నారు ఈలోపు చిన్నగా అమ్మ అని ఏడుపు స్టార్ట్ అయ్యింది వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అందరూ కలిసి ఒక చెట్టు పొదల్లోకి వెళ్ళి దాకుండిపోయారు అలా ఆ సౌండ్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది వాళ్ళ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి కానీ అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు కాసేపు అయ్యాక అంతా కామైపోయింది అందరూ బయటికి వచ్చారు చుట్టూ చూశారు కానీ ఎవ్వరూ లేరు అలా నెమ్మదిగా అక్కడ నుండి ఎలా అయినా బయటపడాలి అని అనుకున్నారు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు సడన్గా ఎదురుగా ఏదో ఆకారం వెళ్ళినట్టు అనిపించింది వాళ్ళ ముందు నుండి ఏం ఆకారం వెళ్ళలేనట్టుగా బిహేవ్ చేస్తూ ముందుకు వెళ్తుండగా ఇంతలో పక్కనే ఉన్న చెట్టు ఊగుతూ ఉంది ఏంటి అని పైకి చూసేసరికి ఆ చిన్న అబ్బాయి ఆ చెట్టు మీద కూర్చుని నవ్వుతూ ఊగుతున్నాడు ఆ సెన్స్ చూడగానే ఫారెస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వీకిండంతా ఉండాలనుకున్న వాళ్ళు అక్కడ ఆ ఇన్సిడెంట్స్ చూసి వెంటనే అక్కడి నుండి నైట్కి నైటే బయలుదేరి వెళ్ళిపోయారు వెళ్ళాక అందరూ వాళ్ళ వర్క్స్కి ఒక టూ డేస్ లీవ్ పెట్టారు ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ వాళ్ళని అంత భయపెట్టింది తీరా అక్కడ ఎందుకు అలా జరిగింది అని తెలుసుకున్నారు అక్కడ ఆ రోజు వాళ్ళకి కనపడింది ఒక ఏడు సంవత్సరాల అబ్బాయి తను ఎలా చనిపోయాడో ఈరోజు దాకా ఎవరికీ తెలీదు అది ఇంకా ఒక మిస్ట్రీగానే మిగిలింది కానీ నైట్ టైం అయితే మాత్రం అక్కడ ఉన్న జనాలు ఆ అబ్బాయిని చూసేవారు అని అందరూ అనేవారు కానీ ఆ అబ్బాయి ఎవరికి ఎలాంటి హాని చెయ్యడని కూడా చెప్పారు అందరూ ఆ అబ్బాయి పాస్ట్ ఏంటో తను ఎందుకు ఇంకా ఈ ఫారెస్ట్లోనే ఉన్నాడో అని కనుక్కోవడానికి చాలామంది ట్రై చేశారు కానీ ఈ రోజు దాకా అది ఇంకా ఒక మిస్ట్రీగానే మిగిలింది మార్నింగ్ అంతా ఎంత వెతికినా ఆ ఫారెస్ట్ చుట్టూ ఆ అబ్బాయి కనబడంట కానీ వన్స్ సన్సెట్ అయితే అప్పటి నుండి అక్కడ ఉన్న వాళ్ళకి ఆ అబ్బాయి కనిపిస్తాడంట ఎందుకు కనిపిస్తాడో మాత్రం ఈ రోజు దాకా ఒక మిస్ట్రీగానే మిగిలిపోయింది విన్నర్ కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్